Hi viewers, welcome to my channel Vijaya Tech and Craft Works. Topic cooking Andhra chappanakattu preparation. Andhra chappanakattu ela tayacheyalo chuddam. Video lo meer chustunnaru pesarapappu. Diniki kavalsina item important ga pesarapappu undali. Pesarapappu, kottimira, pachimirapakayalu, karivepaku, vellulli తాలింపుకి మినపప్పు ఆవాలు జీలకర్ర తీసుకోవాలి. టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోవాలి. ఇవి ఇంగ్రీడియన్స్. ప్రిపరేషన్ లోకి వెళ్తే ముందుగా పాన్ లో తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి అవి ఫ్రై చేసుకుని పచ్చిమిరపకాయలు వెల్లుల్లి కరివేపాకు వేయాలి. ముందుగా తాలింపు పెట్టుకునే ముందు పెసరపప్పు శుభ్రంగా కడిగి పెసరపప్పు తగినంత వాటర్ వేసి కుక్కర్ లో ఉడికించాలి. ఒక 8-9 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా అయ్యే వరకు కుక్కర్ లో ఉడికించేసి తీసేయాలి. సేమ్ కందిపప్పు సాంబార్ కి ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే పెసరపప్పు కూడా ఉడికించాలి. ఆ ఉడికాక బాణీలో తాలింపు పెట్టుకుని ఈ ఇంగ్రీడియన్స్ అన్ని వేసుకోవాలి. దీనికి వెల్లుల్లి చాలా టేస్ట్ గా ఉంటుంది. వెల్లుల్లి ఇంపార్టెంట్ గా వేయాలి. వెల్లుల్లి వేసి తాలింపు పెట్టి అది ఫ్రై చేశాక మన కన్సిస్టెన్స్ ఎంత కావాలో అంత వాటర్ వేసుకుని పెసరపప్పు ఉడికిన పెసరపప్పు అందులో వేసి బాగా ఉడికించాలి. ఒక 20 మినిట్స్ బాగా ఉడికాక లిటిల్ టర్మరిక్ పసుపు వేసి ఉప్పు కారం తగినంత టేస్ట్ ఉప్పు కారం వేసి ఉడికనివ్వాలి. ఆ బాగా ఉడికాక పచ్చిపోయే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేస్తే రైస్ లోకి చప్పన్ కట్టు రెడీ అవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హై వ్యూవర్స్, చప్పన్ కట్టుకి పెసరపప్పును ఉడికించి ఇలా రెడీ చేసుకున్నాం. ఇలా మెత్తగా జారుగు ఉండేటట్లు రెడీ చేసుకోవాలి. ముందుగా చెప్పాను తాలింపుకి ఇవి వెల్లు ఆవాలు జీలకర్ర మినపప్పు వెల్లుల్లి సిద్ధపరచుకున్నాం. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ముందుగా బాణీలో ఆయిల్ వేయాలి. తగినంత ఆయిల్ వేసి ఆవాలు, వీడియోలో చూపిస్తున్నట్లు ఆవాలు, జీలకర్ర తాలింపు పెట్టుకోవాలి. మినపప్పు తాలింపు పెట్టుకోవాలి. అందులోకి వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకోవాలి. ఈ విధంగా తాలింపు వేగాక సిద్ధపరచుకున్న వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక అందులో సిద్ధపరచుకున్న పెసరపప్పు రుబ్బునే వేసుకోవాలి. పెసరపప్పు మన తగినంత చిక్కన కోసం వాటర్ యాడ్ చేసుకోవాలి. మన తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నా వాటరు రైస్ లోకి సరిపడే చిక్కటగా లిక్విడ్ కరెక్ట్ గా కన్సిస్టెన్సీ కోసం వాటర్ కొంచెం యాడ్ చేసుకున్నాం. ఇది ఒక 10 మినిట్స్ ఉడికే ఉప్పు కారం వేసుకుని పసుపు టేస్ట్ కలర్ కోసం పసుపు వేసుకుంటాం. పసుపు వేసుకుని లైట్గా ఇంగువ టేస్ట్ కోసం ఇంగువ వేసుకుని ఒక 20-30 మినిట్స్ వరకు ఉడికించి పచ్చిపోయాక స్టవ్ ఆఫ్ చేస్తే చిక్కనైన కమ్మనైనా చప్పన్ కట్టు రెడీ అవుతుంది. If you like this video, please subscribe to my channel. Thanks for watching this video.